ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మునుగోడు అడ్డ అయినంత మాత్రాన అది కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఇప్పుడు రానున్న ఎన్నికలు కేక్ వాక్ అయ్యే పరిస్థితి లేదు అనేది కొంత బయట ఉన్నటువంటి మాట. ఇప్పుడు అక్కడ ఒక 4-5 సార్లు గెలిచి ఉండొచ్చు, టీఆర్ఎస్ కూడా ఒకసారి గెలిచింది, కమ్యూనిస్టులు గెలిచారు, అట్లా కేక్ వాక్ ఏముండదు. ప్రతి ఎన్నిక ఏ ఎప్పటి సమస్యలతో అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఒక రాజగోపాల్ రెడ్డి అని ఒక మూర్ఖుడు పైసలకు అమ్ముడు పోయి అధికారం ఇచ్చినాక కూడా, ప్రజలు ఓటేసి అధికారం ఇచ్చినాక కూడా కొందరేమో అప్పుడు పోయిన 1200 డెవలప్మెంట్ కోసం అన్నారు. అది కొంచెం చెప్పుకోవడానికి ఏమైనా బాగుందేమో. ఇప్పుడైతే ఈ ఈ రాజగోపాల్ రెడ్డి అంటోడు 22,000 కోట్లకు అమ్ముడు పోయాడు కదా, ఆయనే ఒప్పుకున్నాడు. 22,000 కోట్లు కాదా, ఇంకా కటింగ్ చేసి 18,000 కోట్లకి నేను అమ్ముడు పోయాను, నేను 22,000 కోట్లకు కాదని చెప్పాడు, ఆయనే చెప్పాడు. ఏమైనా టెండర్ వచ్చి 22,000 కోట్లు. ఆ 22,000 కోట్లకు అమ్ముడు పోయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఎన్నిక ఇది. ఒకవైపు కేసీఆర్ ఫెయిల్యూర్స్, ఒకవైపు అమ్ముడు పోయిన వ్యక్తి, ఈ ఇద్దరు మోసం చేసినటువంటి తీరును ప్రజలు అసహించుకున్నటువంటి సందర్భంలో మేము అడ్వాన్స్గా కాకపోయినా ప్రజలు అడ్వాన్స్గా మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, అక్కడ రండి, ఈసారి మనం ఖచ్చితంగా వీళ్ళిద్దరు బుద్ధి చెప్పాలని పిలిచే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఆడ ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీది అంతిమ విజయం అవుతుంది. ఈపాటికే మా నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు. కానీ మీరేమో విజయం దోకలేదంటున్నారు, కానీ కొంత బీజేపీ టైట్ ఫైట్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తున్నట్లేదా మీకు? ఎందుకంటే మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగిన అసలు ఆ బీజేపీ అనే మాటే అక్కడ ఉండదు. సరే, రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు కాబట్టి, పెద్ద నాయకుడిగా కనిపించడేమో కాబట్టి, కానీ మనం అనుకుంటున్నాం, కానీ ఎవరో 10 మంది ఎక్కడో ఒక దగ్గర డబ్బులు కమ్ముడు పోయినలే అని చెప్పిండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితి సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆయన వైపు పోవడం లేదంటారా? లేదు. అంటే ఎవరో కొందరు పైసలకు పోయినా వాళ్ళు మా దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడుకున్నటువంటి సందర్భాలున్నాయి. రాజగోపాల్ రెడ్డి చరిత్ర, పొలిటికల్ చరిత్ర ముగిసిపోయింది. కానీ దాంతోపాటు భారతీయ జనతా పార్టీ చరిత్ర కూడా మునుగోడు ఎన్నికతో ముగిసిపోబోతుంది, ఇందులో సందేహం లేదు, నో డౌట్. వాళ్ళు ఏదో చేద్దాం ఏదో అనుకొని రంగంలోకి వచ్చారు, ఏది చేయలేక చేతులు ఎత్తేసి వెళ్ళిపోతారు. వాస్తవానికి మునుగోడు అభివృద్ధి ఇప్పటిదాకా రోడ్ల విషయంలో కానీ, మౌలిక వస్తువులు కానీ ఏమీ లేనటువంటి పరిస్థితి. వాస్తవాన్ని నేను కూడా వెళ్ళాను, పరిస్థితిని చూశాను కాబట్టి. అక్కడ 3.5 సంవత్సరాలుగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళకపోవడంతో అక్కడ అసలు మా దిక్కు ఎమ్మెల్యే చూడలేదు అనే మాట చెప్తున్నారు జనాలందరూ కూడా. అది రాజగోపాల్ ఫెయిల్యూర్ కింద తీసుకోవాలా, లేకుంటే కేసీఆర్ పార్టీ కావాలని టీఆర్ఎస్ పార్టీ రాజగోపాల్ నెగ్లెక్ట్ చేసి పథకాలు ఇవ్వకుండా ఆపారని చూడాలి, మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు 2 అంశాలండి. రాజగోపాల్ రెడ్డి ఒక పోరాటం చేస్తాను, నేను డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి పోరాటం చేసేది ఉండి ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగాడు? ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్సీగా పనిచేశాడు, ఎందుకు ఆయన ఆ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయలేదు? ఆయన యొక్క అలసత్వం, నిర్లక్ష్యం, ప్రజలను డబ్బులు పెడితే కొనద్దామనే భావన, ఆయనకు విపరీతంగా ఆ డబ్బు మదనెక్కింది. ఆయనకు ఎక్కి డబ్బుతో ఎవరినైనా కొనగలుగుతాను. మీరు ప్రసంగాలు చూడండి, ఆయన ఎప్పుడైనా మాట్లాడితే నేను నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా అని ఒక ఓటర్ డబ్బుకి అమ్ముడు పోయే పరిస్థితి ఉందంటారు. ఆయన అనుకుంటాడు అట్లా. ఆయన ఏమనుకుంటాడంటే డబ్బులు ఇస్తే ఏ పనైనా జరుగుతుంది, డబ్బులు ఇచ్చి ఎవరినైనా నేను కొనగలుగుతాను అనే ఒక భావంలో ఆయన ఉన్నాడు. ఉండి ఎప్పుడైతే ఏంటంటే డబ్బులు ఇచ్చి ఓటేపించుకుంటున్నావు, నాకు డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏంది? ఈ 3.5 సంవత్సరాల్లో ఎస్ నువ్వు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టదలుచుకున్నావు, విడిచిపెట్టు, పెద్ద విషయం కాదు. నీళ్ళు అంటాడు శతకోటి లింగంలో బోడి లింగం. కానీ ప్రజలు ఏం పాపం చేశారు? నువ్వు ఎందుకు పోరాటం చేయలేదు? నువ్వు ఎప్పుడు అసెంబ్లీలో ప్రసంగాలు చేసినా, నువ్వు ఆ కోల్ మైన్స్ గురించి ప్రసంగాలు చేసినావు తప్ప ప్రజల కోసం ఎక్కడ ప్రసంగాలు, నీకు ఎక్కడ కూడా ఒక అర్జీ పెట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు మునుగోడులో ఒక రోడ్డు వేయించలేకపోయినావు? ఎందుకు మునుగోడులో ప్రజలకు సౌకర్యాలు కల్పించలేకపోయినావు? దీనికి సమాధానం ఉండదు. మా ప్రభుత్వం లేదు, ఇప్పుడు నేను ఇప్పుడు ఎట్లా చేయగలుగుతావు? అప్పుడు చేయలేను, ఇప్పుడు ఎలా చేయగలుగుతావు? ఇదంతా బేస్లెస్. ఆయనకి 22,000 కోట్లు ఇవాళ రద్దు చేద్దాం, బీజేపీ వాళ్ళకు దమ్ముంటే 22,000 కోట్లు టెండర్ రద్దు చేసి మళ్ళీ ఎప్పటికీ ఈయనకు ఏ టెండర్ రాకుండా చేసి పోటీ చేయమని చూద్దాం. పోటీ చేసానేవో ఎట్లా చేశాడు? ఎందుకు చేశాడు? ఆ డబ్బుల కోసమే చేసిండు ఆయన. ఈ పబ్లిక్లో చర్చ పెట్టండి, చేయగలుగుతారా? జీవితంలో ఆయన కానీ, ఆయన కంపెనీలు కానీ ఏ రకమైనటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేయము, పరోక్షంగా ప్రత్యక్షంగా పెట్టమని చూద్దాం. డబ్బులు కమ్ముడు అడ్డగోలు మనిషి ఆయన, లేకుంటే ఇలా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. నువ్వు ఏ విధమైనటువంటి పోరాటం చేసినావు, ఏ విధమైనటువంటి ధర్నాలు చేసినావు, ఏ విధమైనటువంటి వ్యవసాయదారుల గురించి మాట్లాడినావు, ఏ విధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి సామాన్య మహిళల గురించి మాట్లాడినావు, ఏం చేసినావు నువ్వు? ఏం చేయలే, ఎందుకు చేయలే? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీధర్బాబు గారు ఉన్నారు, ఎక్కడో దగ్గర పోరాటం చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా గట్టిగా తీవ్రంగా మందలిస్తున్నారు. నువ్వేది? నీకెప్పుడు ఆ మహిళల గురించి డబ్బుల గురించి ఎవరైనా మాట్లాడితే నిన్ను ఓడగొడతా, నీ సంగతి చూస్తా, నీవేమనుకుంటున్నావు, ఇంతకు తప్పించి ఇప్పుడు ఏం మాట్లాడతారో ఇంకో గంట సేపు అయిన తర్వాత ఏం మాట్లాడతారో కూడా ఆయన తెలియదు. ఇటువంటి అడ్డగోలు మనిషి ఆయన. ఆయన గురించి పెద్దగా మాట్లాడుకోవడం కనుక ఈ బీజేపీ పార్టీని బొంద పెట్టడానికి మేం కాదు, రాజగోపాల్ రెడ్డి కరెక్ట్ మనిషి. ఆయన ఆయన గతం చేసేస్తాడు, అయిపోయింది.